అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నీ దాసులమైన మమ్మల్ని కరుణించి నేటికి సజీవులుగా క్షేమంగా కాపాడినందుకు మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, మీ వాక్యమును ప్రకటిస్తూ ఉంటుండగా మీ ఆత్మను మాతో ఉంచండి తండ్రి. ఈ వాక్యము ప్రభువా ఈ వాయు తరంగాల్లో వెళుచున్నప్పుడు లక్షలాది మంది ప్రజలు వాక్యమును ఆలకించి హృదయమును సరిచేసుకొని ప్రభువా నీ రాజ్యమునకు వారసత్వం పొందటానికి సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు దివ్యనామందు అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, యెహోవా యేరే ప్రార్థన మందిర సందేశములు వినుచు ఉన్నటువంటి అప్పుడప్పుడు మాకు కాల్ చేసి మమ్మను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రియులైనటువంటి సోదరి సోదరులకు ఎల్లరకు ప్రభునామున శుభములు తెలియచేస్తూ ఉన్నాం. అనేకులు కాల్ చేస్తూ మీ సందేశాలు మేము వింటున్నాం, మేము ఎంతో ఆనందిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు వారి యొక్క ఆరోగ్యం కొరకు, ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. అయితే అందరిలో ఒక్క అమ్మాయి, అయ్యా మాకు ఉండేటటువంటి సమస్యలు ఎప్పుడు మాతోనే ఉంటాయి, కానీ నా ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థించండి అని ఒక అమ్మాయి మాత్రం అడిగింది. మరి కొంతమంది దైవజనులు, అయ్యా మా కొరకు ప్రార్థిస్తూ ఉండండి, దేవుడు మీ చేత ఇప్పించే వర్తమానాలు మేము వింటూ ఉన్నాం, మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, మీకు సహాయకరంగా మేము కూడా ప్రార్థిస్తూ ఉంటాము అని చెప్పి దైవజనులు కొందరు వారి ఉద్దేశాన్ని బయలుపరిచారు. వారందరికీ నా ప్రత్యేక వందనాలు. మరి సుమారు 4 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉన్నది ఈ పరిచర్య. దేవుని మహాకృపను బట్టి ఈనాటి వరకు నేను ఎవరిని కూడాను ఆర్థిక సహాయం అందించమని నేను ఎన్నడూ ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. కానీ ఆ మహాకృప కలిగిన దేవుడు ఈ పరిచర్య, ఈ టీవీ పరిచర్యను ఆయనే కొనసాగిస్తున్నందుకు ఆయనకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ప్రభు నన్ను ప్రేరేపించి ఇస్తున్నటువంటి సందేశము ఏంటనంటే, ఈ సందేశము యొక్క టైటిల్ ఏంటనంటే, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అనే అంశము ప్రభు నన్ను ప్రేరేపించి దీని విషయము మరి మాట్లాడవలసిందిగా ఆయన ఆత్మ నన్ను బలపరిచింది. అందుకనే మీ ముందు ఈ వర్తమానంతో నేను నిలబడి ఉన్నాను. మరి ఈ విషయంలో వర్తమానము వినుచున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము యిర్మీయా గ్రంథము 4:14 ఏమని అంటున్నది అనంటే, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము,
ఎన్నాళ్ళు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును అని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. టైటిల్ ఏంటి? మీకు మేలు కలుగకుండునట్లు, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. చాలామంది వారి యొక్క జీవన సమస్యలలో ఉండి వాటన్నిటి నుండి విజయవంతముగా బయటపడాలని, వారు ఎంతో మేలు చూడాలని ఆశిస్తూ ఉంటారు. క్రైస్తవులైనను క్రైస్తవేతరులైనను ఎవరైనను సరే. అయితే నీవు మేలును అనుభవించుట అనేది కేవలము నీ చేతిలో లేదు అనే విషయం మరి ఈ వర్తమానము వినుచున్నటువంటి వారు మొదట గ్రహించాలని దేవుని సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ మేలు కలగాలి అని అంటే మొదట మనం చేయవలసింది ఏంటనంటే, హృదయములో ఉన్నటువంటి చెడుతనము, హృదయములో ఉన్నటువంటి చెడుతనమును కడిగి వేసుకొనవలసినటువంటి అవసరత ఉన్నది అని దేవుని వాక్యము మనతో సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, అదే పాఠ్యాంశంలో యిర్మీయా గ్రంథము 4:18 అంటుంది, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా. చూడండి, నీకు ఏదైనా ఒక శ్రమ వచ్చింది అని అనుకున్నట్లయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే నీ ప్రవర్తన, నీ క్రియలు. నీ ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా చూసుకొనాలి. చాలామంది ఈ లోకంలో తమకు కలిగినటువంటి అధికారాన్ని, ఔన్నత్యాన్ని, భోగభాగ్యాలను వీటన్నిటినీ చూసుకొని విర్రవీగుతూ వారి యొక్క జీవితకాలంలో వారు తాము అనేకులకు అభ్యంతరకరంగాను అనేకులను నిర్లక్ష్యం చేసి తామే సమస్తము జరిగించగలము అనేటటువంటి స్థితిలోనికి వెళ్ళి వారి ప్రవర్తనను ఏమాత్రమును దేవునికి మానవులకును అంగీకార యోగ్యముగా జీవించలేరు. కారణం ఏంటంటే కండర బలము, అలాగే అధికార బలము, అలాగే సంపద ఉన్నటువంటి ఆ గర్వము మొదలైనటువంటివి వారి హృదయాన్ని చెడగొట్టేటువంటి వాటిగా ఉంటాయి. కానీ ఈ విషయాల్లో మనము ఇంకనూ దేవుని వాక్యమును చూసినట్లయితే, యిర్మీయా గ్రంథము 4:22 ఏమంటుంది అంటే, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చూచారా, కీడు చేయుటకు బాగా ఎరుగుదురట, కానీ మేలు చేయాలి అనేటటువంటి బుద్ధి లోపించింది అని దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనుష్యునికి మరి వాని జీవిత కాలంలో, యవన కాలంలో
ఎవరిని లెక్క చేసేటటువంటి స్థితి ఉండదు. ఒకసారి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా హెడ్ మాస్టర్ గారు చిదంబరం గారు, ఆయన ఒకసారి మరి స్కూల్లో మార్నింగ్ ప్రేయర్లో ఆయన మాట్లాడుతూ అన్నాడు, అబ్బాయ్ దర్శి పొదిలి కనిగిరి తాలూకాల్లో ఉన్నటువంటి మీరు చాలా ధన్యులు అన్నాడు. ఎందుకు అనంటే ఆ దినాల్లో నాగార్జున సాగర్ లేదు, అప్పటికి ఆ ప్రాజెక్టే మొదలు పెట్టల. ఆ దినాల్లో అన్నీ ఆ ప్రాంతాల్లో మెట్టపైర్లే, వర్షాధార పంటలు. వర్షాలు సకాలంలో ఉంటే పంటలు, లేకపోతే లేదు. అలాంటప్పుడు చాలా బీద పరిస్థితిలో ఆహారానికే కటకటలాడేటటువంటి దినాలు ఆ దినాలు. ఆయన అన్నారు, మీరు బీదలైనటువంటి వారు కనుక మీరు దేవుని భయము మీలో ఉంటుంది కాబట్టి మీరు ధన్యులు అన్నాడు ఆయన. ప్రియులారా, కనుక చాలామంది ఈ దినాలలో వారికి ఉన్నటువంటి సౌభాగ్యాన్ని గురించి వారు దేవుని కూడా మర్చిపోయేటటువంటి స్థితిలోనికి వచ్చారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలివిను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. అలాగే ప్రియులారా, అదే యిర్మీయా గ్రంథం 5:7-9 వరకు మనం చూస్తే, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదరు, నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపు కూడుదురు, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సక్కిలించును, అట్టి కార్యములను బట్టి నేను దండింపుకుందున, అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనుకుందున, ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియులారా, దేవుని హృదయములు ఎంతగా క్షోభిస్తూ ఉన్నదో. అందుకనే ఆదికాండములోనే దేవుడు మాట్లాడాడు, ఆయన నరులను చేసినందుకు సంతాపపడెను అని వ్రాయబడినది. సృష్టిలో మనకు తెలియనటువంటి ఎన్నో పక్షులు, పశువులు, జంతువులు, క్రూర జంతువులు మొదలైనటువంటివి ఉన్నవి. కానీ వాటన్నింటినీ సృష్టించినప్పుడు ఆయన ఆ రీతిగా తన హృదయంలో నొచ్చుకున్నట్లుగా మనం వాక్యంలో చూడలేకపోతున్నాం. కానీ మానవుని సృష్టించినందుకు ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడట. ఎందుకని? వాని హృదయము బాల్యము నుండి చెడ్డది. ప్రిల్లరా, మానవుని హృదయము బాల్యము నుండి చెడిపోయింది. మేలు చేయుట వానికి తెలియదు, కీడు చేయుటకు త్వరపడుతూ ఉంటాడు. అందుకని వానికి రావలసినటువంటి మేలు జరగకపోతున్నది అని, మీకు మేలు కలుగకుండాటకు మీ పాపములే కారణము అని చెప్పబడింది. కనుక ప్రియులారా, అదే యిర్మీయా గ్రంథం 5:12-13 వచనాలు మనం చూస్తే, వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. అనగా దేవుడే లేడు,
దేవుడు చూచట లేదు, దేవుడు వినుట లేదు. మనము చేసిన ప్రతి క్రియకు కూడా మనకు వచ్చేటటువంటి ప్రతిఫలము ఏదీ లేదు, మేము చెప్పినట్లే సమస్తము జరుగుతుంది అనేటటువంటి మూఢమైనటువంటి దృష్టి మానవ హృదయములో చోటు చేసుకున్నది. అందుకనే ప్రియులారా, వారు అనుకుంటున్నారు మేము ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాం, మాకున్నటువంటి అధికారం ఇలాగే ఉంటుంది, మాకున్నటువంటి కండర బలం ఇలాగే ఉంటుంది, మాకున్నటువంటి ఆస్తిపాస్తులు అంతస్తులు ఇలాగే ఉంటాయి, కాబట్టి మేము ఏది చేసినప్పటికీ చలామణి అవుతుంది అనేటటువంటి హృదయ ఉద్దేశము వారిలో ఉన్న కారణాన వారు దుష్టత్వమునకే ఒడిగడుతున్నారు. కానీ మానవాళి యొక్క క్షేమం కొరకు, ఇదిగో మనము మానవులము గనుక, విచక్షణ జ్ఞానం మనకున్నది గనుక, ఇదిగో మన తోడి వారికి మనము కీడు చేయకూడదు అనేటటువంటి ఆ సెన్స్ వారిలో అధికులలో లోపించింది. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్పే మాట ఏమంటుంది, వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఇండ్లలో గుంపు కూడుదురు, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు, తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నది ఇదే కదా. కారణమేంటి, దేవుడు ఆయన దయవలన ఆయన కృపను బట్టి నీవు నేను అక్రమస్తులు అయినప్పటికీ ఆయన దీర్ఘశాంతము దయాళుత్వము మనలను ముట్టడి వేసి ఇంకను మన మీదికి రావాల్సినటువంటి శిక్ష అప్పుడే రాకుండా మన యొక్క జీవిత కాలాన్ని ఆయన పొడిగిస్తూ ఉన్న కారణం. మనుషులు ఏమనుకుంటున్నారు, మేము క్షేమంగా ఉండటం మా చేతిలోనే ఉన్నదనుకుంటున్నారు, అందుకనే సృష్టికర్తను సైతము మర్చిపోయారు. వారు చేసేటటువంటి దుష్టకార్యములకు లిమిటే లేకుండా పోతున్నది. ప్రియులారా, ఈ మాట ఈ దినాలలో మన బ్రతుకు దినాలలో దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, నీ పొరుగువాని భార్యను వెంబడి పరిగెత్తువాడా, నీ పొరుగు దాని భర్తను ఆశించు దుర్మార్గురాలా, నీవెవరమైనా సరే ఇది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము అనేటటువంటి ఆ ఇంగిత జ్ఞానము నీవు కలిగి ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక సహోదరుడా సహోదరి, నీవెవరైనా సరే, నాకు ఇంక కరువు రాదు, నేను ఖడ్గము నా మీదికి రాదు, ఏ కీడు నన్ను సమీపించదు, నేను ఎల్లప్పుడూ ఇలాగే ఉంటానని చెప్పి అంధకార సంబంధమైనటువంటి ఇహలోక ఆలోచనలతో మాత్రమే నీవు కొనసాగినట్లయితే నీ జీవితము ఎప్పుడు కూడా క్షేమము చూడలేదని నీవు జ్ఞాపకం చేసుకునవలసిందిగా దేవుని సేవకునిగా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. అదే అధ్యాయంలో ప్రియులారా, అదే గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు మనం చూసినట్టయితే, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోవచ్చున్నారు, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు, మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకుంటటకు మీ పాపములే కారణము. చూడండి, ఇది నాన్న భూగర్భ జలాలు సైతము అడుగంటిపోయినవి,
నువ్వు ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ సెల్ ఫోన్లో చూసినా నువ్వు చూస్తున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, నీరు త్రాగడానికి నీరు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అని అంటే ఇక్కడ ఆన్సర్ ఉందండి. ఏమనంటుంది? రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. ఈ ఆలోచన ఈ జనాల్లో మనుషుల్లో ఉందండి? లేదు లేదు. నీవు ఏది చేసినా కూడాను భూగర్భములో ఉన్నటువంటి జలాన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి ఆ జ్ఞానము కానీ ఆ సామర్థ్యము కానీ నీకు లేదు. దేవుడు కలుగ చేసినటువంటి వాటిని అనుభవించడం ఒకటే నీకు తెలుసు, కానీ వెలుగును నీవు సృష్టించలేవు, భూమిని నీవు సృష్టించలేవు, పంచభూతంలో దేనిని నీవు సృష్టించలేవు. నీ పుట్టుకకు పూర్వమే ఈ పంచభూతములు నీ కొరకు సృజింపబడి ఉన్నవి అనే ఆ నాలెడ్జ్ కూడా నీకు లేదు. నీలో ఉన్నటువంటి ఖండ కావరమును బట్టి లేక నీవు సంపాదించినటువంటి ఇహలోక జ్ఞానము పరసంబంధమైనటువంటి జ్ఞానము లోపించింది. పరసంబంధమైన జ్ఞానం ఏంటి అంటే, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనే నిన్ను సమస్తాన్ని సృజించినటువంటి వాడు అనేటటువంటి ఆ కేవలము దేవుని గూర్చిన చింతన నీ హృదయంలో లోపించింది. చివరకు ఎవడైనా దేవుడు ఉన్నాడు అని అనుకున్నట్లయితే వాడు బుద్ధిహీనుడు అని తేల్చేటటువంటి దినాలు ఈ దినాల్లో సంప్రాప్తమైనవి. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, తన హృదయములో దేవుడు లేడుని అనుకునేవాడు బుద్ధిహీనుడు. కాబట్టి ఎవడైతే దేవుడు లేడుని ఈ లోకములో విర్రవీగుతూ ఉంటాడో వాని విషయమై దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, వాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే దేవునిని గురించినటువంటి ఆలోచన వానిలో లేదు. ఎప్పుడైతే దేవుడే లేడని అనుకుంటున్నాడో ఒక వ్యక్తి, పాపము యొక్క గ్రహింపు, పాపము పశ్చాత్తాపము ప్రేమ పరిశుద్ధత అనేటటువంటివి వానికి అక్కర్. మనుషుడు ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమిటి అని అంటే, మానవుడు కూడా ఒక జంతువే. ఇది ఇవల్యూషన్. మానవుడు కూడా జంతువే. జంతువు తను కన్న బిడ్డ, అది బిడ్డని దానికి తెలుసు, అంతవరకే తెలుసు. కానీ ఆ పుట్టిన మగబిడ్డ ఎదిగి దాని మీదనే మరి సంభోగం చేసేటటువంటి స్థితి. ఈ దినాల్లో ఎంతోమంది, మరి నేను చాలా పోయిన 2-3 సంవత్సరాల క్రితం పేపర్లో చదివాను, ఒకడు బాగా తప్ప త్రాగి తన తల్లినే అత్యాచారం చేశాడు, వరంగల్ జిల్లా అనుకుంటా. ఏంటి కారణం? ఏంటి? గ్రహింపు లేదు. త్రాగిన మత్తులో ఎదుటిగా ఉన్నటువంటిది తల్లా కాదా ఎవరు అనేటటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయాడు వాడు. ప్రియులారా, కనుక దేవుని వాక్యము మనతో చెప్పే సత్యం ఏంటంటే, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. కనుక నీవు దేవుని వాక్యమును జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, దేవుని వాక్యము నీ హృదయమును స్కాన్ చేస్తుంది. నీ హృదయమును స్కాన్ చేసినప్పుడు భయంకరమైనటువంటి పాపాలు నీకు నీవే కనుక్కుంటావు ఆ స్కానింగ్లో. కనుక ప్రియుడా, సహోదరుడా, నీవెవరైనా కావచ్చును, నేను నీతిమంతుడను యథార్థవంతుడను అని ఒకవేళ నీవు అనుకుంటే అనుకొనవచ్చును.
నా మీదకి ఏ కీడు రాదు అని చెప్పి నీవు ఊహించవచ్చును. కానీ తుదకు నీవు దేవుని స్వరమును వినకుండా దేవుని సేవకుల మాటను నిర్లక్ష్యపెట్టి నిన్న ఉదయము నేను మెడ్రాసులో ఒక వ్యక్తికి ఫోన్ చేశా. ఆయనకి ఇప్పుడు 88 సంవత్సరాలట. మెడ్రాసులో ఉన్నాడు, జీవించి ఉన్నాడు. అన్నీ 1, 2 అన్నీ బెడ్లోనే ఉన్నాయట. నేను ఆయనకి కాల్ చేసినప్పుడు కాల్ రిసీవ్ చేసుకున్నాడు. నేను ఆయనతో మాట్లాడుతూ, ఏమండి మీరు బ్యాప్టిజం కొరకు చూస్తున్నారు అనేటటువంటి విషయం నాకు తెలిసింది, ఇది నిజమేనా అనగానే బ్యాప్టిజం అనే మాట వినగానే ఫోన్ పెట్టేశాడు. ఎందుకని, 88 ఇయర్స్ వరకు తనను జీవింపజేసినటువంటి దేవుడు తనకు చేదైపోయాడు. ఆ వాక్యం వినడానికి తనకి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకని, మానవుడు అనుకుంటున్నాడు తాను జీవించడానికి కారణము తన యొక్క సంపాదన, తన యొక్క ఎడ్యుకేషన్, తన యొక్క పవర్, తన యొక్క నాలెడ్జ్ అనుకుంటున్నాడు. కానీ దేవుని కృప నన్ను ఈ రీతిగా జీవింప చేస్తున్నది అని అనుకోలేకపోతున్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందుతారో వారు పరలోక రాజ్యంలో చేరతారు అని దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది. నీకు ఒకవేళ నీ జీవితకాలంలో ఇది నీకు కర్ణ కఠోరంగా ఉన్నప్పటికీ, నీ జీవితాంతం తరువాత దీని యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ ట్రూత్. కనుక సహోదరుడా, నీవెవరైనా సరే నీ జీవిత కాలంలో నీవు ఇప్పుడైనా నీ హృదయమును, ఇదిగో నాకు ఈ విషయంలో నాకు సంతోషము లేదు, నేను దుఃఖమునే అనుభవిస్తున్నాను అని చెప్పేటటువంటి స్థితి నీకు రాకమునిపే, నీవు దేవుని వాక్యము విని ఇదిగో మరి తొలకరిని కడవరిని, తొలకరి వర్షము కడవరి వర్షమును కలుగజేయువాడు సమస్త జ్ఞాని సమస్త సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఒక సృష్టికర్త ఉన్నాడని, ఆయన వలననే నీవు భూలోకములో నేడున్న స్థితిలో ఉన్నావని, ఆయన్ని గౌరవించాలని ఆరాధించాలని, నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును తీసివేసుకొని పరిశుద్ధ జీవితము జీవించాలనే జ్ఞానము నీకున్నట్లయితే ఇప్పుడైనా సరే మించిపోయినది ఏమీ లేదు. ప్రభువా నన్ను క్షమించు, నీ కుమారునిగా నీ కుమార్తెగా నేను ఉండటానికి నీ కృప నాకు దయచేయి, నీ వాగ్దానము నేను స్వతంత్రించుకోవడానికి నాకు సహాయం చేయమని ఉన్న పాటున నీ ఉన్న స్థలములోనే మోకరించి ప్రార్థించినట్లయితే నిశ్చయముగా నీ ప్రార్థన దేవుడు విని నీకు కావలసిన సమస్తము అనుగ్రహించి నీ మీదకి వచ్చే కీడును తొలగించి నీకు మేలు కలుగజేయడానికి ఆయన నీ కొరకు చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తూ ఉంటుండగా ఆహ్వానమును అందుకొని నేడే రక్షణ పొందవలసిందిగా ప్రభు నామున శ్రోతవ సహోదరుడా సహోదరి నిన్ను ఆహ్వానిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించనుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మీ మహాపరిశుద్ధనామను బట్టి మీకు స్తుతులు వందనం చెల్లించుకుంటున్నాను నాయన. వర్తమానం ఇచ్చినటువంటి మా ప్రియ సోదరి సోదరులు రక్షణ పొందటానికి సహాయం చేయండి. మాకు మేలు కలుగకుండాటకు మా క్రియలే కారణమనేటటువంటి విషయాన్ని మేము గ్రహించడానికి మీకు ఆయాసకరమైన ప్రతిదాన్ని విడిచిపెట్టి నీ ఎదుట మేము ప్రభ యథార్థవంతులముగా నీతివంతులముగా పరిశుద్ధులముగా ప్రేమపూర్ణులముగా జీవించడానికి కృప దయచేయమని, మా వెనుకటి తరముల వరకు మేము ఆశీర్వాద కార్యక్రమంగా ఉండడానికి కూడా కృప చూపమని యేసు దివ్యనామందు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.